ఓకే గుడ్ నైట్ మేస్ట్రీ నమస్కారం ఓకే కొంచెం వెనక కొంచెం ఉండండి ఉండండి నమస్కారం ఈరోజు పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి రావడం మరి అట్లే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి బలరామ్ నాయక్ గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీధర్ మా కుద్బులాపూర్ మల్కాజ్ గారి శ్రీధర్ గారు అట్లే ఇక్కడ విచేసిన మిగతా భోనగిరి నుంచి వచ్చిన మిత్రులు మా ఎంపీపీ ఎంపీ ఎంపీడీసీలు మాకు సంబంధించిన మండల పార్టీ వచ్చిన మిత్రులందరికీ కార్యకర్తలకు భోనగిరి నుంచి ఒక 2 గంటల ముందు కూడా ఇన్ఫర్మేషన్ అందరికీ లేదు అప్పటికప్పుడు ఇంతమంది తరలి వచ్చారు ఇంత పొదుకంగా కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు భోనగిరిలో మరి జరగకూడని కార్యక్రమం జరిగింది దానికి మేము ఒప్పుకోవాలి పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీతోటి ఒక గొప్ప అనుబంధం అనుభూతి కలిగి క్యాడర్లో పూర్తిగా మమేకమై క్యాడరే కాదు ప్రజలల్లో మమేకమై ప్రజల కోసం భోనగిరి ప్రజల కోసం నిలబడి వాళ్ళ అభిమానం చూరగొని ఉన్నటువంటి మేమైతేంది కాంగ్రెస్ పార్టీ అయితేంది అలాంటి పార్టీని వీడే పరిస్థితి వస్తుందని ఎప్పుడు కలలో కూడా అనుకోలే ఎందుకంటే అంతటి అనుబంధం ఉండే మరి ఒక 2 నెలల క్రితం అంతకు ముందు నెల నుంచి గడిచిన కొన్ని కార్యక్రమాల వల్ల అన్ని సరిగ్గా చేసిన అన్ని ఎలక్షన్లు నడిపిన ప్రతి కార్యక్రమం పిసిసి ఇచ్చినదైతేంది ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమం అయితేంది కోవిడ్ సందర్భం కావచ్చు అనేక సందర్భాల్లో ప్రతి విషయంలో మేము ఉన్నామని ముందుకు పోయినాం అందరిని కలుపుకొని పోయినాం మా యూత్ కాంగ్రెస్ కావచ్చు అన్ని వింగ్స్ కావచ్చు అన్ని సెల్స్ కావచ్చు కలిసి పనిచేసినాము మరి ఆ ఒక్క నెల రోజులు మరి మా కుటుంబంలోనే చిన్న చిన్న కలతలు నన్ను మరి నేను కొంత సున్నిత మనసుకున్నామో నాకైతే అర్థం కాలే అంటే రాజకీయం మరి లో కొంచెం రాటిదేలు ఉండాలి అది ఉన్నదో లేదో నాకు మరి కొంత ఆ బాధ ఎందుకో మనసు మీదకి తీసుకున్న నేను ఒక్క నెల పాటు నిమ్మలం లేకుండే నాకు అందులో ఆ పరిస్థితులలో వాళ్ళు మా వాళ్ళే ఒకరిద్దరు అంటే ఎక్కడో అక్కడ ఒక కుటుంబంలో బాధలు ఉంటాయి మరి ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నప్పుడు నాకు పదే పదే సరే ఆ బాధలో నేను ఇక నిమ్మల పడతాను ఓ 9 ఏళ్ళు కష్టపడ్డా ఒలిగొండ మండలంలో 10 ఏళ్ళు ఇన్నేళ్ళు సేవ చేసినాం సరే ఇక నాకు ఈ నిమ్మలం లేని పరిస్థితిలో పక్కకు దొరికిన ఒక కోప తాపాలు కావచ్చు ఆవేశపూరిత వాతావరణంలో అందులో ఎలాంటి రాజకీయ వ్యూహం లేదు ఎలాంటి లాభాపేక్ష లేదు పక్కకి వెళ్ళిన మా క్యాడర్కు కూడా అర్థం కాలే ఒలిగొండ మండలంలో చెప్పిన ఇట్లా నాకు బాధ అవుతుంది ఇట్లా పరిస్థితికి ఇట్లా అంటే సార్ నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావు ఉండు నువ్వు మేము వెళ్తామని అన్నారు సరే ఇక్కడ ఉండే పరిస్థితులు అని అన్న సందర్భంగా అదైంది మళ్ళీ భోనగిరి మండలంలో భోనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అన్ని చుట్టుముట్టు మండలాలను పిలిచి 1000 మంది అంటే 2000 మంది వచ్చారు నా బాధ వెలగెక్కి అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి దిగిపోయే పరిస్థితి అది ఎందుకు కలిగిందో తెలియదు తర్వాత క్యాడర్ ఇబ్బంది పడ్డారు నేను ఇబ్బంది పడ్డా నేను ఆ నిమ్మల పడతాను పోతే ఒక్క నెల పాటు వచ్చే ఫోన్లు కార్యకర్తలు వచ్చిన తెల్లారు మరునాడు ఒక 3 రోజులు 4 రోజులు కొందరు అన్నం తినకుండా కొందరు వివిధ రకాల బాధపడి నిద్ర లేక కూడా అటువంటి పరిస్థితి భోనగిరిలో ఉండే అంట అట్లా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోటి మమేకమై మేమంతా కలిసిమెలిసి ఉంటుంది ప్రజలు ఇబ్బంది పడరు ఏంది సార్ ఇట్లెందుకు పోయిండు ఈసారి ఓటేద్దాం అనుకున్న పరిస్థితి గెలిచిన నాయకుడు అంటే అది ఎందుకు జరిగిందో మరి అట్లాంటి పరిస్థితి ఉండే అంటే ఉన్న వాస్తవం అది చెప్తున్నాం సరే ఆ తర్వాత నేను ఎక్కడ ఉన్నా నా కార్యక్రమం చేసుకోవాలి నా కార్యక్రమం ఒక 20 రోజుల పాటు చేసిన తర్వాత భోనగిరికి వెళ్ళే క్రమంలో మరి క్యాడర్ కూడా ఎంత గట్టి క్యాడర్ తయారైందంటే నేను చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు ఆ క్యాడరు అంటే ఇక్కడ పార్టీయే అన్నట్టుంది ఓ నాయకుడు పోతే
వస్తారు నాయకునింబడి మరి అంత గట్టిగా నిర్మించిన క్యాడర్ ఇది వాళ్ళు ఎట్లా గట్టిగా ఎక్కడికక్కడ గట్టిగా కాపాడుకుంటున్నారు ఈయన వస్తాడు వస్తాడు అని చేస్తారు ఫోన్లు చేస్తారు నువ్వు రాసారు రాసారు అంటారు కానీ నేను దగ్గరికి వస్తే వెనక్కిపోతే ఎట్లయితది ఇది ఎట్లా నైతికత అనేది కూడా అనిపిస్తుంది పదే పదే బాధపడుతున్నాం పదే గడచిన రెండు నెలలకెళ్ళి రెండు నెలలు సరిగ్గా అయింది నిన్నటికి అది మరి పదే పదే బాధపడుతున్నాం మదన పడుతున్నాం మరి ఇంట్లో సరే ఈ సందర్భంగా మరి నాకు ఒక్క 20 రోజులకెళ్ళి నేను బయట బెంగళూరు పోయి వచ్చిన కొన్ని టెంపుల్స్ విజిట్ చేసి వచ్చిన నిమలం లేకుండే ఓ హోమంలో కూడా కూర్చున్నా మరి ఆ బోనిగిరిదికి ఒక రెండు సార్లు వెళ్ళడం ప్రజలల్లో తిరిగేవాన్ని జనంలో తిరిగేవాన్ని జనం కోసం పరితపించేవాన్ని ఇది ఏందో తప్పైతుంది ఏందో మంచిగా లేదని ఒక 15 రోజుల నుంచి అయితే మళ్ళీ నిద్ర లేని పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి మా వాళ్ళు ఫోన్ చేస్తుంటే జనరల్గా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి గట్టిగా చెప్పాలి కానీ వాళ్ళు బాధపడుతుంటే నేను బాధపడ్డా అంటే వాళ్ళని కూడా అంటే అట్లా షేర్ చేసుకున్నాం జనరల్గా షేర్ ఆ విధంగా ఫోన్లలో షేర్ కూడా చేసుకోకూడదు ఆ స్థాయిలో అంటే నేను ఓపెన్గా అట్లాంటి పరిస్థితి ఉండే సరే అట్లాంటి సందర్భంలో క్యాడర్ పదే పదే కోరుకున్నారు ప్రజలు కోరుకున్నారు మరి ఆ క్యాడర్కు భువనగిరి ప్రజలకు జరిగిన ఇబ్బందికి నాతో పాటు వచ్చిన కొంత కార్యకర్తలు అయితేంది అందరికి కూడా నిజంగా జరిగింది తప్పిదనమే దానికి మరి మీరు తప్పకుండా ఆ తప్పిదనాన్ని దాన్ని ఏ విధంగా మళ్ళా సరి చేసుకుంటామో మళ్ళా జనంలోకి వస్తాం మళ్ళా అందరితో కలిసిమెలిసి వస్తాం ముఖ్యంగా నా కాంగ్రెస్ క్యాడర్ తోటి నేను ఈరోజు మళ్ళా పార్టీలోకి రావాల్సి వచ్చింది ప్రజల అభిమానం కోసం రావాల్సి వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం కూడా నేను చెప్పలేదు మా వాళ్ళకు చెప్తే నువ్వు తెల్లారేనా నువ్వు భూనీరు గుంజుకొని పోతుండ్రి కాంగ్రెస్ అధిష్టానం పైకెళ్ళి ఒక నెల కింద ఫోన్ చేసినప్పుడు అధ్యక్షులు ఫోన్ చేసినప్పుడు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచిన వెంకయ్యారెడ్డి గారు పిలిచిన స్పందించలే ఎందుకంటే స్పందిస్తే మళ్ళా వెనక్కి తిరిగే కార్యక్రమం అవుతుంది అది ఏ విధంగా కరెక్టు అనే ఆలోచనలో ఉంటుంది సరే ఈ క్యాడర్ ఎప్పుడైతే ఎక్కువ ఇబ్బంది పడి ఎక్కువ బాధలలో ఎక్కువ వేచి చూస్తున్నారో అది నైతికతనా అనైతికతనా తప్ప ఒప్ప కాదు ఈ క్యాడరు ప్రజల ఆలోచనే ఎప్పుడైనా సరే అయినదని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ గారు వెంకయ్యరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మధు యాష్కి గౌడ్ గారు అందరు కూడా పిలిస్తే ఈ మధ్యన వారం కెళ్ళి స్పందించిన అప్పుడు స్పందించలే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడిన ఎట్లా సార్ ఇది ఎట్లయితుంది ఏంది మళ్ళా ఆఖరికి అధిష్టానం అంటే కేసీ వేణుగోపాల్ గారు కూడా నువ్వు ఇమ్మీడియట్ అనిల్ యు ఆర్ వినబుల్ క్యాండిడేట్ యు జాయిన్ ఇమ్మీడియట్లీ యు ప్లీజ్ జాయిన్ అని చెప్పన్నారు అంటే వారు అధిష్టానము కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు కూడా అంటే ప్రతిదీ గ్రహిస్తుంది ప్రతిదీ చూస్తుంది ప్రతి కార్యకర్త ప్రతి నాయకత్వం ఎక్కడ ఏ లోపం ఉన్నదో ఇంతకుముందు అధ్యక్షులు గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి నా మనసులో మళ్ళా ఆలోచన మొదలైంది ముఖ్యంగా క్యాడర్ కానీ ఈ అన్ని ఆలోచనల్లో మరి ఈరోజు కూడా అనుకున్నది కాదు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారి సమయస్ఫూర్తి కానీ వారి మరి వారు సడన్గా ఇంటికి వస్తున్నా అని చెప్పిండ్రు 2:30-3 గంటలకు ఫోన్ చేసిండ్రు నాకు తెలియనే తెలియదు ఆడ 2:30 టీవీలలో వస్తుంది ఫోన్లు చేస్తారే మాకే తెలియని మీకెట్లా వచ్చింది ఇది అని చెప్పి అనుకుంటుంటే అంటే వారి యాక్షన్ వారి వర్కింగ్ స్టైల్ అట్లున్నది ఇట్లా ఆగ మేఘాల మీద పనులు కార్యక్రమాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది నిజంగా వారికి ఇది ఈరోజు అయ్యేది కాదు టైం పడుతుందేమో అనుకున్నాం ఆలోచించే అవసరం ఉండే ఏది జరిగినా అందరితో మాట్లాడడానికి కొంత ముందుకు పోయేది ఉండే సరే ఏది ఉన్నా ఈరోజు అందరికి నో చెప్పి కూడా ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చినాం ఇది అన్న చొరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ వెంకయ్యరెడ్డి గారు చొరవ మరి అందరినీ కూడా కలుస్తాం భువనగిరి నియోజకవర్గ పెద్దలందరినీ కలుస్తాం అందరి ఆశీస్సులతోటి ముఖ్యంగా మా క్యాడర్ ఆశీస్సులతోటి వారి ఏదైతే ఆలోచనలతో మరి అందరం కలిసిమెలిసి తప్పకుండా భువనగిరి నియోజకవర్గంలో ఈ పార్టీ ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే కార్యక్రమం చేస్తాం
రానున్న ఎన్నికల్లో గెలిచే కార్యక్రమం చేస్తాం భోనగిరి ప్రజల గుండెల్లో ఉంటాం వాళ్ళ కోసం మేలు చేస్తామని సందర్భంగా చెప్తా ఉన్నాం వారికి ఏ సమస్యలు ఉన్నా వారి కోసం నిలబడతాం